అనగనగా సిరిపురం అనే గ్రామంలో రామయ్య భీమయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఇద్దరిలో భీమయ్య అమాయకుడు, కాని చాలా మంచివాడు. రామయ్య వ్యవసాయం చేస్తుండగా భీమయ్య చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు. సోడ్రా భీమయ్య, ఈ ఉత్తరం తీసుకెళ్లే సీతానగరంలో ఉన్న సీనయ్య గారికి ఇచ్చేసిరా. త్వరలో నేనొచ్చి ఆయన కలుస్తానని చెప్పు. దాంతోపాటు ఈ అరటిపళ్ళు తీసుకెళ్లి నేనిచ్చానని చెప్పి సీనయ్య గారికివ్వు. చూడు, అవి గాని పండిపోతే వెంటనే తినేయాలి, సరేనా? అలాగేనయ్యా. ఇప్పుడే వెళ్ళమంటారా, మరి భోజనం చేసిన తర్వాత వెళ్ళమంటారా? భోజనం చేసేళ్ళో దారిలో ఎక్కడ తిన్నా బోల్డంత డబ్బు ఖర్చవుతుంది. అలా భోజనం చేసి బయలుదేరటానికి సిద్ధమవుతూ ఉంటాడు భీమయ్య. ఎరా భీమయ్య, ఇంకా బయలుదేరాలలేదా? మధ్యాహ్నం అయిపోయింది, ఇంకెప్పుడు వెళ్తావు? నువ్వు చేరుకునే సమయానికి రాత్రి అయిపోతుంది, త్వరగా ఇళ్ళో. ఇదిగో ఇప్పుడే వెళ్తున్నానయ్యా. అలా భీమయ్య సీతానగరానికి బయలుదేరి వెళతాడు. దారిలో ఒక నది దాటవలసి వస్తుంది. ఇదిగోండి సీతానగరం పోవాలి, కాస్త ఏరు దాటిస్తారా? ఈ సమయంలో దాటడం చాలా కష్టం, ఏరు బాగా ఎక్కువగా పొంగుతుంది, పడవ మునిగిపోయే ప్రమాదం ఉంది. నీటి ప్రవాహం తగ్గే వరకు మనమిక్కడే వేచి ఉండక తప్పదు. అయ్యో, సాయంత్రంలోపు నేను సీతానగరంలో ఉండాలని మా యజమాని చెప్పారు, ఇప్పుడెలా? పోని, ఈదుకుంటూ అటువైపు వెళ్ళిపోతాలే. నీకేమైనా పిచ్చుందా ఏంటి? ఈ నీటిలో ఈదడం ఎంత ప్రమాదకరమో నీకు తెలుస్తుందా? కొట్టుకుపోతావు. అలాంటి పిచ్చి పనులు చేయకు, ఇక్కడే ఉండు. అయితే నేను అటువైపు వెళ్లే అవకాశం లేదన్నమాట, ఇప్పుడేం చెయ్యాలి? అలా భీమయ్య చాలా సమయం వేచి ఉంటాడు. అప్పటికే సమయం రాత్రి అయిపోతుంది. రాత్రి అయిపోయింది, కాని యజమాని చెప్పిన పని పూర్తి చేయకుండా వెనక్కి వెళ్తే ఎలా? ఉదయం వరకు ఇక్కడే వేచుంటాను, పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తా. నాకు బాగా ఆకలేస్తుంది, బాగా పండినవి ఎలాగో సీతాపురం తీసుకెళ్లలేను. వీటిని ఊరికే ఇలా వదిలేకన్నా తింటే నా ఆకలి తీరుతుంది కదా. అలా యజమాని ఇచ్చిన అరటిపళ్ళు మొత్తం తినేస్తాడు. ఖాళీ ఉత్తరం పట్టుకుని పడవవాడి కోసం వేచి ఉంటాడు. త్వరగా రావయ్యా, ఇప్పుడైనా ఏరు దాటడం కుదురుతుందా? నీరు ప్రశాంతంగానే ఉంది, రండి మిమ్మల్ని అవతల ఒడ్డుకు చేరుస్తాను. అవును, ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్తున్నట్టు? ఇంటికి కూడా వెళ్లకుండా రాత్రంతా ఇక్కడే వేచి ఉన్నారు? అంత ముఖ్యమైన పనా? యజమాని చెప్పిన పని చేయటం నా కర్తవ్యం, అది ముఖ్యమైనదా కాదా అనేది నాకనవసరం. సరే పదా. నీలాంటి పనోడు దొరకడం మీ యజమాని అదృష్టం. ఇదిగో వచ్చేసింది, రెండు కాసులివ్వండి. అలా యజమాని చెప్పిన విధంగా సీతానగరంలో ఉన్న సీనయ్య గారి దగ్గరకు వెళతాడు. అయ్యా, మా యజమాని ఈ ఉత్తరం మీకిచ్చిరమ్మన్నారయ్యా. ఇదిగో ఈ సంచి కూడా మీకివ్వమన్నారు. ఉత్తరం సరేగాని ఈ ఖాళీ సంచి ఇచ్చి పంపాడెందుకు? ఏమైనా తీసుకురమ్మన్నారా ఇందులో? కాదండయ్యా, ఇందులో 50 అరటిపళ్ళు పెట్టిచ్చారు. నిన్న సాయంత్రం ఏరు బాగా పొంగడంతో నేను రాలేకపోయాను. అరటిపళ్ళు బాగా పండితే వెంటనే తినేయమని చెప్పారు, వాటిని నిన్న రాత్రి నేను తినేశా. అరటిపళ్ళిస్తే నా కుట్టి సంచి చేతికిస్తావా? దీన్ని తీసుకోపో, ఒట్టి తింగరుడిలా ఉన్నావు. వెళ్ళు, ఇక అరటిపళ్ళు పండితే తినమని చెప్పింది, నీకో నాకో వెళ్ళి మీ యజమానిని అడుగు. ఏంటో, యజమాని చెప్పినట్టు చేసినా కూడా నన్ను ఈ సీనయ్య గారు తిడుతున్నారు. అలా భీమయ్య తిరిగి యజమాని దగ్గరకు చేరుకుంటాడు. యారా భీమయ్య, నిన్ననగా వెళ్ళి ఇప్పుడు వస్తున్నావా? ఎందుకంత ఆలస్యమైంది? నిన్న ఏరు పొంగటం వల్ల రాత్రంతా ఆ ఒడ్డునే వేచుండవలసి వచ్చింది. ఉదయం లేచి సీనయ్య గారి దగ్గరికి వెళ్లి తిరిగొచ్చేసరికి ఈ సమయం అయ్యిందయ్యా. అరటిపళ్ళు ఎలా ఉన్నాయన్నారు? మంచి అరటిపళ్ళు, అసలు ఆయన తిని చూశాడా? లేదండయ్యా, పండిపోతే మీరు తినేయాలి అన్నారుగా. వాటిని నేను నిన్న రాత్రి ఏటి ఒడ్డు దగ్గర చూస్తే అవన్నీ పండిపోయున్నాయి. వాటిని నేనే తినేశానయ్యా, ఉత్తరం మాత్రం ఇచ్చొచ్చాను. పండితే తినేమని చెప్పింది సీనయ్య గారికిరా, నీకు కాదు. సచ్చేదవా, నీకు ఏ పని చెప్పినా ఇలాగే చేస్తున్నావు. మొన్నటకు మొన్న పెద్ద తుపానుత్తే బావిలో నీళ్లు దొడ్డి చెట్లకు నీళ్లు పోస్తున్నావు. మీరే కదండయ్యా చెట్లకు ప్రతిరోజు నీళ్లు పోయాలని చెప్పారు, అందుకే పోసా. ఎవడైనా వర్షం పడిన సమయంలో చెట్లకు నీళ్లు పోస్తాడారా? ఇలాంటి నువ్వు ఎన్నో చేస్తున్నావు. ఇదిగో ఈ డబ్బు తీసుకో, ఇక నుండి నువ్వు ఈ పనిలోకి రానవసరం లేదు. నిన్ను పనిలో నుంచి తీసేశాను, ఎల్లింకా. యజమాని చెప్పినట్టే చేశాను, అయినా పనిలోంచి తీసేశారు. ఇప్పుడు ఇంటికి వెళితే అమ్మ ఎన్ని తిడుతుందో ఏంటో. అలా భీమయ్య ఇంటికి చేరుకుని జరిగినదంతా తల్లికి చెబుతాడు. ఎన్నిసార్లు ఉద్యోగం పోగొట్టుకుంటావురా, ఇలా చేస్తే నీకు ఉద్యోగం ఎవరిస్తారు చెప్పు. నేను చేసిన తప్పేంటి? వాళ్ళు చెప్పిందే చేస్తున్నాను, అది నా తప్ప. వారికెందుకు కోపం వస్తుందో నాకు అర్థం కావట్లేదు.
ఎంత వయసొచ్చినా ఏ సందర్భంలో ఏ పని చెయ్యాలో నీకు తెలియకపోతే ఎలారా? నీకు పెళ్లి చేస్తేనే గాని ఈ సమస్య నుంచి బయటపడేటట్టు లేవు. వచ్చిన అమ్మాయి వలనైనా నువ్వు మారతావేమో. చూస్తే నా ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తోంది. నేను లేకపోతే నిన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు? మీ అన్నను చూస్తే వాడి పనులు వాడికే సరిపోతున్నాయి. రేపెక్కడైనా ఉద్యోగం సంపాదిస్తా గాని ఇదిగో ఈ మందులు వేసుకో. అలా భీమయ్య గురించి తల్లి చాలా బాధపడుతూ ఉంటుంది. ఈలోపు అన్నా వదిన ఇంటికి చేరుకుంటారు. నీ ఆరోగ్యం దెబ్బతిందని వైద్యుని కలిస్తే చెప్పారమ్మా, ఇచ్చిన మందులు సకాలంలో వేసుకో. నాదే ఉందిలేరా, ఇక వయసు అయిపోయింది. దాని మాట సరేగాని నా బెంగంతా భీమయ్య మీదే ఉందిరా. వాడు ఎలా బ్రతుకుతాడా అని వెళ్ళిన చోట పట్టుమని నెల రోజులు కూడా ఉద్యోగం చెయ్యడు. దానికి నేను మాత్రం ఏం చేయగలనమ్మా? వాడి మందబుద్ధికి ఎవరు ఉద్యోగం ఇస్తారు చెప్పు. అలా అంటే ఎలారా, చూడు, మనకున్న 4 ఎకరాల్లో 2 ఎకరాలు తమ్ముడికి వాటాగా వస్తుంది కదా. దానిలో నువ్వే దగ్గరుండి వాడికి వ్యవసాయం ఎలా చెయ్యాలో నేర్పిస్తే వాడింకెవరి దగ్గర ఉద్యోగం చెయ్యాల్సిన పరిస్థితి ఉండదు కదరా. పైగా మంచి పిల్లని కూడా చూసి వివాహం చేసేస్తే అన్నీ అవే సర్దుకుంటాయి. ఏమంటావు? 2 ఎకరాలు వాడికి ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదమ్మా. వాడు కుదురుగా చేస్తాడా లేదా అనేదే నా అనుమానం. దగ్గరుండి చెబితే వాడే అర్థం చేసుకుంటాడ్రా రామయ్య. మందులు వేసుకున్నావా అమ్మా? ఇప్పుడు కాస్త బాగానే ఉన్నట్టుంది. నా ఆరోగ్యం మాటాటుంచు. చూడు భీమయ్యా, నేను ఉన్నా లేకపోయినా నీ అన్న వదిన నిన్ను చక్కగా చూసుకుంటారు. వదినను కన్న తల్లిగా చూసుకునే బాధ్యత నీదే. వాళ్ళు చెప్పినట్టు నడుచుకో, నీకు అంతా మంచే జరుగుతుంది భగవంతుడా. అలా వారం గడిచిన తర్వాత తల్లి ఆరోగ్యం మరింత క్షీణించి మరణిస్తుంది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత, అయితే ఇప్పుడేమంటారు? మీ తమ్ముడికి 2 ఎకరాలు ఇవ్వడం తప్పదంటారా? దానివల్ల మీకు కష్టం ఇంకా పెరగడం తప్ప వాడివల్ల మీకేం ప్రయోజనం ఉండదు. అలా అంటావేంటి లక్ష్మి? వాడికి మనం కాకి ఇంకెవరున్నారు చెప్పు. నేనే దగ్గరుండి వాడికి వ్యవసాయం నేర్పిస్తాను. వాడికి మంచి పిల్లని చూసి వివాహం చేస్తే అన్నీ అవే సర్దుకుంటాయి. వాడికే దిక్కులేదంటే వాడి మెడకో డోలా? అయినా పిల్లనిచ్చేదెవరు? వాడి గురించి తెలిసిన వాళ్ళెవరు పిల్లనివ్వడానికి ముందుకు రారు. పైగా వివాహం చేస్తే అవతలి వాళ్ళు మనల్ని తిట్టుకోవడం ఖాయం. సరే, ఇక అవన్నీ వదిలే. 10 రోజుల్లో వ్యవసాయ పనులు మొదలు కాబోతున్నాయి. తొలకరి పడగానే వాడి నాతో పాటు పొలానికి తీసుకుపోతా. వివాహం సంగతి తర్వాత ఆలోచిద్దాం. అలా రామయ్య మాట్లాడిన దగ్గర నుండి ఆస్తిలో వాటా భీమయ్యకు ఇవ్వవలసొస్తుందని లక్ష్మి ఎంతో బాధపడుతూ ఉండేది. ఈ భీమయ్య గాడిని శాశ్వతంగా వదిలించుకుంటే గాని నాకు మనశ్శాంతిగా ఉండదు. లేకుంటే ఆ సన్నాసికి పొలంలో వాటా, ఇంటిలో వాటా, ఇలా ఆస్తిలో సగభాగం ఇచ్చేస్తే రేపు నాకు పుట్టబోయే పిల్లల పరిస్థితి ఏంటి? ఏదో ఒకటి చేసి వీడి పీడ వదిలించుకుంటాను. చూడు భీమయ్యా, నాకు తలనొప్పి బాగా ఎక్కువగా ఉంది. మీ అన్నయ్య ఏమో పట్టణానికి వెళ్ళాడు. తల విపరీతంగా నొప్పిగా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అమ్మా, అబ్బా. అన్న లేకపోతే ఏమైంది వదిన? నేను వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తా, రండి. అయ్యో అమ్మా, ఇలాంటి తలనొప్పి నాకు వివాహం కాకముందు ఒకసారి వచ్చింది. అబ్బా, ఇది వైద్యులిచ్చే మందుకు తగ్గే నొప్పి కాదులే. దీనికి మందు తీసుకురావడం అంత సులభం కాదు. అబ్బా, ఆ మందెక్కడ దొరుకుతుందో నాకు చెప్పొదినా, నేను తీసుకొస్తాగా. అది చాలా ప్రమాదంతో కూడుకున్నది. వద్దులే, నేనే ఏదోలా ఈ తలనొప్పి భరిస్తానులే.
నిన్ను మాత్రం అక్కడికి పంపను నాయనా. అబ్బా అయ్యో భరించలేకపోతున్నాను. వదిన, నువ్వు నా కన్న తల్లితో సమానం. అది ఎంత కష్టమైన పనైనా సరే నేను వెళ్ళి ఆ మందు తీసుకొస్తా. అది ఎక్కడ దొరుకుతుందో నాకు చెప్పు, వెంటనే వెళ్ళి తీసుకొస్తా. నాకు తెలుసు భీమయ్యా, నేను బాధపడుతుంటే నువ్వు చూడలేవని. అమ్మా సరే చెబుతాను విను. నల్లని త్రాచు, అది కుబుసం విడుస్తుంది కదా, ఆ విడిచిన కుబుసాన్ని తీసుకొచ్చి దాన్ని పొడి చెయ్యాలి. అంతేకాకుండా ఒక బ్రహ్మరాక్షసుని కొమ్మును తీసుకుని అది కూడా పొడి చేసి పులిపాలల్లో కలుపుకుని తాగితే గాని నా తలనొప్పి తగ్గదమ్మా. అయ్యో అవన్నీ చేయటం నీ వల్ల కాదులే, అందుకే నీకు చెప్పడం లేదు. అమ్మా అదెంత పనోదినా, నేను వెంటనే బయలుదేరి వెళ్ళి ఆ మూడూ తీసుకొస్తా. నువ్విలా బాధపడుతుంటే ఊరికే చూస్తూ ఉండలేను, ఇప్పుడే వెళ్తున్నా. నీ ఇష్టం నాయనా, జాగ్రత్తగా వెళ్ళిరా. ఇవన్నీ అడవిలో దొరుకుతాయి, వాటిని నువ్వు తేవటమేమో గాని ఈ మూడింటిలో ఎవరి దగ్గరికి వెళ్ళినా నువ్వు చావటం ఖాయం. నిన్ను భరించే బాధ్యత మాకు తప్పడం ఖాయం. అలా వదిన చెప్పినవన్నీ తీసుకురావటానికి అడవికి బయలుదేరి వెళ్తాడు. బా, ఒకరోజు మొత్తం వెతికాను, ఒక్క నల్లత్రాచు కూడా కుబుసం విడుస్తూ కనబడలేదు. పిల్లలున్న పులి కనబడ్డం కాదు కదా, కనీసం మామూలు పులి కూడా కనబడలేదు. ఇకపోతే బ్రహ్మరాక్షసుడు, వాడన్నా కనబడతాడేమో చూద్దాం. కాదు కాదు, వాడిని గట్టిగా పిలిస్తే వాడే నా ముందుకొస్తాడు. వాడిని అడిగి ఒక కొమ్ము తీసుకుంటా. ఏయ్ బ్రహ్మరాక్షసుడా, ఓ బ్రహ్మరాక్షసుడా, ఎక్కడున్నావు? నా మాటలు నీకు వినబడుతున్నాయా? ఓ బ్రహ్మరాక్షసుడా, ఎవడ్రా వాడు? నన్ను పనిగట్టుకుని పిలుస్తున్నాడు, వాడికి ప్రాణాల మీద ఆశ లేదా? ఎవడు వాడు? అలా రాక్షసుడు భీమయ్యకు ఎదురు పడతాడు. ఎవడ్రా నువ్వు, నన్నే పేరు పెట్టి మరీ పిలుస్తున్నావు? అమ్మయ్యా, నువ్వన్న కనబడ్డావు, ఎక్కడెక్కడ వెతికానో తెలుసా నీకోసం? ఓరి పిచ్చి మానవుడా, నాకోసం ఎతకటమేంట్రా? నేను బ్రహ్మరాక్షసుణ్ణి, నా ఎదుటి పడితే నీ ప్రాణాలు పోతాయి. ఆ సంగతి తెలిసే వచ్చావా ఇక్కడి వరకు? అవన్నీ నాకు తెలియవు. నీ కొమ్మ ఒకటి నాకు కావాలి, దానికోసమే నీ దగ్గరకొచ్చాను. నా వదినకు తలనొప్పి తగ్గాలంటే నీ కొమ్ము కూడా కావాలి. వీడిని చూస్తుంటే వట్టి అమాయకుల్లా ఉన్నాడు. నల్లత్రాచంటాడు, పులిపాలంటాడు, వీటితో పాటు నా కొమ్ము కావాలంట. వీడిని వాళ్ళ వదిన కావాలనే ఇక్కడికి పంపుంటుంది. కుర్రాడిని చూస్తే చాలా అందంగా బలంగా ఉన్నాడు, బుద్ధి మాత్రం తక్కువగా ఉంది. నీకు నా కొమ్ము ఇస్తాగాని అది ఇక్కడ కుదరదు. నువ్వు మా ఇంటికొస్తే అక్కడ ఇంకొక కొమ్ముంది, అదిస్తాను, నాతో రా. అలా బ్రహ్మరాక్షసుడు తన ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ బ్రహ్మరాక్షసుడి కుమార్తె ఉంటుంది, ఆమె చాలా అందంగా ఉంటుంది. జరిగినదంతా కుమార్తెకి చెబుతాడు. వీడి బుద్ధిమాంద్యానికి నా దగ్గర ఒక చూర్ణం ఉంది, దానితో వాడు చాలా తెలివైన వాళ్లా మారతాడు. అతన్ని నీకిచ్చి వివాహం చేద్దామనుకుంటున్నాను. నువ్వు నా దగ్గర ఉండటం వల్ల నిన్ను వివాహం చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఈ భీమయ్య చాలా మంచివాళ్లా ఉన్నాడు, నా మాట విని భీమయ్యను నువ్వు వివాహం చేసుకోమ్మా. నాకు భీమయ్య బాగా నచ్చాడు, కానీ భీమయ్యకు నన్ను వివాహం చేసుకోవడం ఇష్టమో లేదో. నీ వదిన తలనొప్పికి కావలసిన పులిపాలు, నల్లత్రాచు కుబుసం, నా కొమ్ము అన్నీ ఉన్నాయి. వాటిని నీకిస్తాను, కాని నువ్వు నా కుమార్తెను వివాహం చేసుకుంటానని నాకు మాటివ్వాలి. మా వదిన తలనొప్పి తగ్గుతుందంటే నేనిప్పుడే ఈ కుమార్తెను వివాహం ఆడతాను. అలా భీమయ్య సువర్ణను అక్కడే వివాహం చేసుకుంటాడు. చూడు నాయనా, ఈ పెట్టి తీసుకుని వెళ్ళు, ఇందులో నువ్వు అడిగినవన్నీ ఉన్నాయి, మిగతావి నా కుమార్తె చూసుకుంటుంది. మీకు చాలా కృతజ్ఞతలు, ఇక మేం బయలుదేరి వెళ్తాం. అలా భీమయ్య సువర్ణతో పాటు రాక్షసుడు ఇచ్చిన పెట్టెను తీసుకుని ఇంటికి చేరుకుంటాడు. ఇదిగో వదిన, నువ్వడిగినవన్నీ ఈ పెట్టెలో ఉన్నాయి. ఈమె నా భార్య సువర్ణ, అవన్నీ తర్వాత చెప్తాగాని ఈ పెట్టెను తెరిచి చూడు, నువ్వు చెప్పినవన్నీ ఇందులో ఉన్నాయో లేదో. అలా లక్ష్మి ఆ పెట్టె తెరవగానే మొదట నల్లత్రాచు బయటకు వస్తుంది. అది చూసి భయపడి పెట్టెను పక్కన పడేస్తుంది. అయ్యో అలా పడేశారేంటి, పులిపాలు రాక్షసుడి కొమ్ము కూడా అందులో ఉన్నాయి, ఇంకోసారి తెరిచి చూడండి
అమ్మో అమ్మో, నా వల్ల కాదు, నాకు అసలు తలనొప్పి లేదు. ఈ భీమయ్యను వదిలించుకోవడానికి నేను నాటకమాడాను, నన్ను క్షమించండి. నాకు అంతా తెలుసు. భీమయ్యకు అసలు విషయం తెలియాలనే నేను ఈ విధంగా చేశాను. మీ ఆస్తి భీమయ్యకు అస్సలు అక్కర్లేదు. నా తండ్రి నాకు చాలా బంగారమే ఇచ్చాడు. దానితో మేము చక్కని ఇల్లు, పొలం కొనుక్కొని సుఖంగా జీవించగలం. ఇదిగో ఈ చూర్ణం తినండి, మీకు అంతా అర్థమవుతుంది. అలా చూర్ణం తిన్న భీమయ్యకు మందబుద్ధి పోయి బుద్ధి వికాసం అవుతుంది. జరిగినదంతా తెలుసుకుని, ఇప్పుడు జరిగిందేమి అన్నయ్యకు చెప్పొద్దు వదినా, అన్నయ్య బాధపడతాడు, ఇక నేను మీకు కనిపించకుండా వెళ్ళిపోతాను, ఈ ఆస్తిక మీ సొంతం. అలా భీమయ్య సువర్ణతో కలిసి అన్నావదినలకు దూరంగా వెళ్ళి చక్కగా వ్యవసాయం చేసుకుంటూ ఎంతో సుఖంగా ఉంటారు.